తెలంగాణ టైమ్స్ న్యూస్ కి స్వాగతం. సెప్టెంబర్ 17 తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా మెదక్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఆవరణలో రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ దళిత బంధు లాంటి అనేక సంక్షేమ పథకాలతో తెలంగాణ రాష్ట్రం ముందంజలో ఉందని కొనియాడారు. దేశంలో 24 గంటలు కరెంటు పంపిణీ చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా, జిల్లా జెడ్పీ చైర్పర్సన్ హేమలత శేఖర్ గౌడ్, మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవంతర్ రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ చంద్రగౌడ్, మెదక్ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, బట్టి జగపతి తదితరులు పాల్గొన్నారు. రైతు బీమా పథకం ద్వారా 5137 కుటుంబాలకు
ولكن هناك